ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల కబ్జా, మత్తడి పేల్చివేతలపై ఐ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు ఎమ్మెల్యేతో పాటు అధికారులు స్పందించారు. అంతేకాదు కొన్ని కీలక అంశాలు సైతం వెలుగులోకి వచ్చాయి. శనగకుంట చెరువు మత్తడిని జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చివేయడంపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఎవరైనా అరెస్టు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి కొందరిని అరెస్టు కూడా చేశారు. అయితే శనగకుంట చెరువు మత్తడిని జిలెటిన్ స్టిక్స్ తో పేల్చివేసిన ఘటనలో కేవలం పాత్రదారులనే పోలీసులు అదుపులోకి తీసుకుని కీలకమైన వారిని టచ్ చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. డొంక కదులుతున్నా అటు చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి కూడా. చెన్నూరు మున్సిపల్ చైర్మన్ భర్త రామ్లాల్ గిల్డాతో పాటు మరో ఇద్దరు పరారులు ఉన్నారంటూ పోలీసులు తెలిపారు. శనగకుంట చెరువు చెన్నూరులో ఉంది. ఈ చెరువు మత్తడిని జిలెటిన్ స్టిక్స్ తో పేల్చేశారు. ఈ కేసులోనే తాజాగా ఏడుగురిని అరెస్టు చేసినట్టు డీసీపీ భాస్కర్ తెలిపారు. గత నెల 16న శనగకుంట చెరువు మత్తడి ధ్వంసానికి కారణమైన వారిలో 4 వారం క్రితం, తాజాగా 7 అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో పెండ్యాల లక్ష్మీనారాయణ ప్రధాన నిందితుడుగా ఉన్నారని తెలిపారు. అతనితో పాటు మరో 10 ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్నారు డీసీపీ. ఏంటంటే ఇందులో భరతుల సమ్మయ్య అండ్ రామ్లాల్ గిల్డా వాళ్ళు మెయిన్ ఈ ల్యాండ్ డీల్ చేసేవాళ్ళు, డీలింగ్స్ చేసేవాళ్ళు. వీళ్ళలో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడము, డిసిషన్ తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప వీళ్ళకి అది లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా వీళ్ళ నాలెడ్జ్లో ఉంది. అందుకనే వీళ్ళని ప్రోత్సహించిన దాంట్లో, నేరాన్ని ప్రోత్సహించిన దాంట్లో ఈ 10 అరెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ 10 ఇప్పుడు 3 పరారులో ఉన్నాడు, 7 అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కస్టడీలో ఉన్న వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో భరతుల సమ్మయ్య అండ్ రామ్లాల్ గిల్డా వాళ్ళు మెయిన్ ఈ ల్యాండ్ డీల్ చేసేవాళ్ళు, డీలింగ్స్ చేసేవాళ్ళు. వీళ్ళలో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడము, డిసిషన్ తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప వీళ్ళకి అది లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా వీళ్ళ నాలెడ్జ్లో ఉంది. అందుకనే వీళ్ళని ప్రోత్సహించిన దాంట్లో, నేరాన్ని ప్రోత్సహించిన దాంట్లో ఈ 10 అరెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ 10 ఇప్పుడు 3 పరారులో ఉన్నాడు, 7 అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కస్టడీలో గోదావరిఖానికి చెందిన చెరువు బుచ్చిరెడ్డి వద్ద గుడిసెల బాపిరెడ్డి భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకు మందాల రాజబాబు, నడిపెల్లి లక్ష్మణరావు, లక్కం రాజబాబు, రామ్లాల్ గిల్దా, బత్తుల సమ్మయ్య, పెద్దింటి శ్రీనివాస్, పోగుల శేఖర్, పొన్నం బాలయ్య, ఈప్ప సంపత్, ఉమేష్ గిల్దా అనేవారు మధ్యవర్తిగా ఉన్నట్టు పోలీసుల వాదన. 15 20 భూమికి 7.5 ఒప్పందం చేసుకున్నారు. ముందుగా 4 చెల్లించడంతో 4 మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యిందని, మిగతా 11 శనగకుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కాలేదని పోలీసులు తెలిపారు. మొత్తం భూమి రిజిస్ట్రేషన్ అయితేనే మిగతా డబ్బు చెల్లిస్తానని బాపిరెడ్డి స్పష్టం చేయడంతో కుట్రకు తెర తీశారని పోలీసులు వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారమే చెరువులో ఉన్న నీటిని తోడేసేయడానికి మత్తడికి 44 రంధ్రాలు చేసి వినాయక నిమజ్జనం రోజున బ్లాస్ట్ చేశారన్నారు పోలీసులు. నాలా కన్వర్షన్ చేసుకొని 1,000 to 2,000 ట్రిప్పులు మరి ఆ యొక్క భూమిలో పోసిన గుడిసెల బాపిరెడ్డి అనే వ్యక్తి నిందితులు కాకుండా పోవడం నిజంగా విచారకరమైన విషయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఎక్కడ చూసినా ప్రధాన నిందితుల్ని మరి అరెస్ట్ చేయకపోవడం, మరి ఈ యొక్క చెన్నూరు పట్టణంలో కాకుండా జిల్లా సంచలనమైన వార్త మరి కొనసాగుతూ ఉందని, ఈ యొక్క అరెస్టు చేయకపోవడం, అరెస్ట్ చేయడం, ఈ 2 వ్యత్యాసాల మధ్య మరి చర్చ కొనసాగుతూ ఉన్నది. దళితులు, బడుగులు, బలహీన వర్గాలకు ఒక చట్టం, రెడ్డి సామాజిక వర్గానికి మరో చట్టం లాగా ఈ యొక్క పోలీసులు వివరించిన తీరు నలుగురు కుసగుసలాడే విధంగా కనిపిస్తూ ఉన్నది. అంటే చెనుక్కుంట మత్తడి పేల్చివేత వ్యవహారం వెనుక 1 crore భూ మాఫియా కూడా ఉందని, అందులో 10 పెట్టుబడి పెట్టి ఒక భూమిని తీసుకోవడం జరిగిందని, వాళ్ళకు ఒకరికి బాపిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించడం జరిగిందని,
ఇందులో భాగంగా ఉన్నటువంటి 10 మందిని 10 మందిలో 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా 3 కూడా ఇంకా అదుపులోకి తీసుకునేటటువంటి సమాచారం కాసేపట్లో ఉంది. ఇందుకు సహకరించినటువంటి ఈ చెనుకుంట మత్తడి పేచవేత వ్యవహారంలో సహకరించినటువంటి పార్టీలకు అతీతంగా యువకులు చాలా చైతన్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీడియా మిత్రులకు సహకరించడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులకు కూడా మనము ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాము. దీని పట్ల చెనుకుంట మత్తడి కేసు వ్యవహారం పట్ల వేగవంతంగా ఈ కేసును పోలీసులు ఛేదించడంలో మీడియా పాత్ర కూడా చాలా సహకరించినట్టుగా మనకు మేము చెప్పాల్సినటువంటి అభినందనలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మత్తడిని పేల్చేయడంతో సమీపంలో నివాసం ఉంటున్న వారి ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో వారికి 4 లక్షల చొప్పున ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నల్గొండ క్వారీ నుంచి జిలెటిన్ స్టిక్స్ తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. రామ్లాల్ గిల్దా, పెండ్యాల లక్ష్మీనారాయణ మధ్య ఫోన్ సంభాషణలను పరిశీలించామని డీసీపీ తెలిపారు. మొత్తం 11 మందిని అరెస్టు చేయగా చెన్నూరు మున్సిపల్ చైర్మన్ భరత్ రామ్లాల్ గిల్దా, బత్తుల సమ్మయ్య, ఎన్ఎం బాణయ్య పరారులో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు డీసీపీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఏ శ్రీనివాస్, ఇక ఐన్యూస్ ప్రసారం చేస్తున్న వరుస కథనాలకు అటు పోలీసుల్లో చలనం వచ్చినట్లు తెలుస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మనకు డీటెయిల్స్ అన్ని కూడా బయటకు పోలీసులు చెప్తున్నారు. ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? సునీత, ఆదిలాబాద్ జిల్లాలో ఇటు చెరువుల కబ్జాలతో పాటు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శనిగకుంట మత్తడి పెంచిన ఘటనపై ఐన్యూస్ లో ప్రసారం చేసినటువంటి వరుస కథనాలతో అయితే ఇటు ప్రకంపనలు అయితే సృష్టించాయి. దీనితో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించడంతో పాటు మొదటగా ఈ మత్తడికి పేర్చిన ఘటనకు సంబంధించి మొదటగా ఇటు పోలీసులు అయితే 4 అయితే అరెస్ట్ చేశారు. కేవలం వాళ్ళు పాత్రదారులు మాత్రమే, సూత్రధారులు వేరే వారు ఉన్నారనేసి ఐన్యూస్ ప్రసారం చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే సూత్రధారులుగా ఉన్నటువంటి 11 మందిలో 7 అయితే ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. అయితే శనిగకుంటకు సంబంధించి ఏదైతే గోదావరి కనికి చెందినటువంటి ఒక వ్యక్తి వద్ద నుంచి చెన్నూరు నియోజకవర్గం మండల కేంద్రానికి చెందినటువంటి బాపిరెడ్డి అనే వ్యక్తి 15 ఎకరాల 20 గుంటలకు సంబంధించి 7,50,00,000 ఒప్పందం కుదుర్చుకొని అయితే బాపిరెడ్డి అనే వ్యక్తి అయితే ఇటు భూమిని అయితే కొనుగోలు చేశారు. అయితే ఈ భూమిని కొనుగోలు చేస్తున్న క్రమంలో బాపిరెడ్డి భూ యజమానికి 4 అయితే బయానగా ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కేవలం స్థానికంగా ఉన్నటువంటి అధికార ఇటు గతంలో అధికార పార్టీకి చెందినటువంటి నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేతలు కొందరు బాపిరెడ్డికి కేవలం 4 ఎకరాల 20 గుంటలకు సంబంధించి పట్టా ఉన్నప్పటికీ కూడా 15 ఎకరాలు చెప్పి అమ్మకాలు చేసినట్టుగానైతే ఇటు బాపిరెడ్డి గతంలో ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 ఎకరాల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం, ఖచ్చితంగా మిగతా 11 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అయితేనే మిగతా డబ్బులు ఇస్తామనడంతో ఈ కొంతమేర ఈ మత్తడి పేల్చే ఘటనకు పాల్పడ్డట్టుగానే తెలుస్తోంది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నటువంటి 3 కూడా హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టుగానైతే తెలుస్తోంది సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.